ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నివేశ స్థలాలు పట్టాలు అర్హులైన వారు గ్రామ సచివాలయంలో చేసుకోవచ్చని, ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. అనంతరం వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. గవర్నమెంట్ ఆసుపత్రి తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రూమ్ పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ డాక్టర్ లేరని తెలుసుకుని వెంటనే ఇక్కడ డాక్టర్ని ఏర్పాటు చేసే విధంగా చేస్తానని, అదేవిధంగా వింజమూరు మండలంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని విలేకరులను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా నీటి సమస్యలు కూడా తీర్చే విధంగా కరోనా టెస్టులు ఎక్కువగా చేసే విధంగా పక్క ఊరి నుంచి వచ్చే వారి దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలని జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్ సుధాకర్ రావు, ఎంపీడీఓ కనకదుర్గా భవాని, చాకలకొండ పిహెచ్సి డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వింజమూరు మండలంలో ఇంటి నివేశ స్థలం పరిశీలనకి రావడం జరిగింది. వింజమూరు మండలంలో ప్రతి హౌస్ సైట్స్ ని కూడా తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు చక్కగా తయారు చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఒకే ఒక్క పని ఏంటంటే మీకు పట్టాన్ని తయారు చేసి ఇవ్వటం. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మీరు మీ యొక్క బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ని తీసుకొని మీ సచివాలయం పరిధికి వస్తే మీది పట్టాల్లో ఆ సేల్ అగ్రిమెంట్ కూడా రెడీ చేసి మీకు చేయటం జరుగుతుంది. ఇది రేపు ఎల్లుండి 2 రోజు కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. దయచేసి అందరూ వెంటనే మీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి బిఆర్ని సంప్రదించి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సంపూర్ణం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. అలాగే ఈరోజు పర్యటన చేసినటువంటి గ్రామంలో కొంతమంది ఇంకా ఒక 2-3 ఉన్నారు అర్హులు. వాళ్ళు కూడా ఇంటి స్థలం ఇస్తే బాగుంటుందని అడగడం జరిగింది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇంకా ఈ ఇంటి స్థలం ఇచ్చే ప్రక్రియ అనేది మన సచివాలయంలో మేము ఇస్తున్నటువంటి రకరకాల సేవలో ఇది కూడా ఒక సేవగా ఉండిపోతుంది. సచివాలయంలో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దాని ద్వారా ఇట్లాంటి ఇంకా కొంతమంది ఏదైనా ఇన్ కేసు మిగిలిపోయినటువంటి ఉంటే వాళ్ళని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు నుంచి రైస్ కార్డుగా ఇప్పుడు మార్చడం జరిగింది. అవి ఇప్పుడు అందరికీ కూడా అందిస్తున్నాము. అందిస్తున్నప్పుడు 1000 కూడా ఇచ్చి ఈకేవైసీ చేయాల్సి వస్తుంది. కోవిడ్ కూడా ఉంది కాబట్టి ఆ యొక్క జాగ్రత్తలను తీసుకుంటూ మీ కార్డుని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అవసరం ఉంది కాబట్టి తప్పదు. ఎందుకంటే చాలా బోగస్ కార్డ్స్ ఏమైనా మధ్యలో ఉంటే మాకు తెలిసిపోతుంది. అలాగే యాడ్ మెంబర్ డిలీషన్ను, కొత్త రేషన్ కార్డు, ఇట్లాంటివన్నీ ఒక 5 సేవలు సచివాలయంలో ఎనేబుల్ అయి ఉంది. చాలా సక్రమంగా వింజమూరు మండలంలో జరుగుతూ ఉంది. మీకు 10 రోజుల లోపల ఈ సేవాన్ని మీకు అందించడం జరుగుతుంది. అలాగే సిహెచ్సి వింజమూరు పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ సిహెచ్సి చాలా మారుమూల మండలం కాబట్టి దీన్ని ఎట్లా ఇంకా బాగా చేయొచ్చు, ఇక్కడ ఎట్లా ఎక్కువ మంది డాక్టర్లు టెక్నీషియన్ని తీసుకురావచ్చు అనేది ఒకసారి ఆడియో గారితో, డాక్టర్ గారితో, తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక ప్రజలతో మాట్లాడి ఒక ప్రణాళికని కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది.